ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుండడంతో ప్రచారాన్ని ఉద్రుతం చేశారు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ నల్లగొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్లగొండ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఆయన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అన్ని గ్రామాల్లో ప్రజలు మంగళహారతులు పట్టి కోమటిరెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. कांग्रेस अधिनेत्री सोनिया गांधी निरंतर तेलंगाना गुरिंचे आलोचिस्तुन्नारु. राष्ट्रंलो कांग्रेस अधिकारंलोकी रावडं पक्का अनि 80 नुंची 90 सीट्लु गेलुस्तुन्नामनि धीमा व्यक्तं चेशारु కోమటిరెడ్డి. అదిగల మీ అందరూ కూడా చేతులు నమస్కరిస్తూ అంగన్వాడి తో పాటు ఈ గోడ కూడా 2-3 నెలల నుండి మంచి హైట్ ఉంది. వివాలన నడిపే పైలట్ కలగొండ జిల్లాలో ఎవరు లేరు. గవర్నమెంట్ వచ్చేది పక్కా 80 నుంచి 90 స్థానాలు. ఎవరైనా ఛాలెంజ్ ఏమని చెప్పరు ఇయాలా. ఇంకా ఒకటే నిమిషం సోనియా గారిని ఎందుకు ఆలోచించింది. ఐదేళ్ళు నేను ఆమెంబడి పార్లమెంట్లో రోజు కలుస్తా. పొద్దున్నైతే ఆమెతోనే కలుసుంటాం. ఆమె మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ను విశ్వసించడం లేదన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతులకు అవసరమైనప్పుడు పట్టించుకోకుండా ఎన్నికల ముందు రైతు బంధుపై రాజకీయం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటుందన్నారు నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి. పోయినసారి ఎలక్షన్ల ముందు పెట్టిను అప్పుడు కూడా మేము అబ్జెక్షన్ పెట్టలే. ఇయాల రైతు బంధు అనేది ఆయన కోతలు కాదు కదా. సీజన్లో ఇవ్వకుండా ఓట్ల ముందు ఇస్తున్నాడు. అయినా దానికి మేము వ్యతిరేకం కాదు. మేము 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. ఏకకాలంలో ఈ రోజుకి వెళ్ళి బ్యాంకులలో అకౌంట్లో డబ్బులు వేస్తాడు. అది డబ్బులు మన పైసలే. ఆయన తాత సొమ్ము కాదు. ఆయన ఫామ్ హౌస్ అమ్మలే. ఆయన గవర్నమెంట్ సొమ్ముని. అందుకనే రైతులకు ఉచిత కరంటే కాదు. రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడే రైతు రుణమాఫీ చేస్తే 4-5 లక్షలు కూడా చేసినాం మన్మోహన్ సింగ్ గారు. అలాంటి 2 లక్షల రుణమాఫీ పోతున్నది. మా రైతు రుణమాఫీని ఈరోజు రైతు భరోసాగా భూభారతి పేరు మీద ధరణి పేరు మీద అదొకటి తీసుకొస్తున్నాం. ఈరోజు రైతు భరోసా ఇంతకంటే మేలైనగా నాట్లు వేసేటప్పుడే ఇస్తాం. ఇవాళ ఓట్ల ముందు కాదు. అయినా తీసుకోండి. ఏది తీసుకున్నా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 30 లక్షల మంది నిరుద్యోగులారా కష్టపడండి. మీ భవిష్యత్తుకు పునాదులు వేస్తామని హామీ ఇస్తున్నాం.